హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో ఏంటంటే మనం రోజు వింటూ ఉంటాం కదా సోషల్ మీడియా స్కామ్ గురించి అంటే ఎలా అంటే మన ఫేస్బుక్ అకౌంట్ వేరే వాళ్ళు హ్యాక్ చేసి మన అకౌంట్ నుంచి మన అకౌంట్లో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్కి మెసేజ్ పంపిస్తూ ఉంటారు మాకు అర్జెంటుగా అమౌంట్ కావాలి ప్లీజ్ ట్రాన్స్ఫర్ చేయండి అలాగనేసి ఇంకా మనం లక్కీ డిప్లో విన్ అయ్యామని ఫోన్ చేస్తారు మీరు లక్కీ డిప్లో విన్ అయ్యారు అమౌంట్ డిస్బర్స్ చేయడానికి రెడీగా ఉంది అందుకని సెక్యూరిటీ అమౌంట్ సమ టెన్ థౌజండ్ అలా వెయ్యండి అలా చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ మనం విన్నాం ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ఏం వాట్సాప్ యూజ్ చేస్తున్నారు అంటే మన అకౌంట్ మన ఫోన్ నంబర్ హ్యాక్ చేసి సేమ్ మన ఫోన్ నెంబర్తోనే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు వాట్సాప్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్కి మన ప్రొఫైల్ ఫోటో యాడ్ చేస్తున్నారు సేమ్ నా ఫోటోనే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నా ఫోటోనే నేను ఎక్కడో ఫేస్బుక్లో పెట్టుంటాను నా ఫోటో ఆ ఫోటో డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఫోన్కి ఆ ఫోటో యాడ్ చేస్తున్నారు అలాగే మనం ఆ నెంబర్ కనుక ట్రూ కలర్లో సెర్చ్ చేస్తుంటే మన పేరే వస్తుంది నా నెంబర్తో యాడ్ చేశారనుకోండి నానేమే వస్తుంది ట్రూ కలర్లో భవానీ అని అలాగే ప్రొఫైల్ ఫోటో కూడా నాదే ఉంటుంది సో వేరే ఎవరైనా సరే మెసేజ్ చేస్తే ఏమనుకుంటారంటే నేనే మెసేజ్ చేస్తున్నా అని అనుకుంటారు కదా సేమ్ అలాగే అలా నా రీసెంట్గా ఏమైందంటే మా రిలేటివ్స్ ఒకళ్ళకి ఇలాగే అయింది సేమ్ వాళ్ళ ఫోటో పెట్టి మెసేజ్ చేస్తున్నారన్నమాట కాంటాక్ట్స్లో అంటే మరీ క్లోజ్ రిలేటివ్స్ చేయట్లేదు క్లోజ్గా ఉన్న వాళ్ళు అనుకో తెలుస్తుంది కదా వీళ్ళు ఎప్పుడు ఫోన్ నెంబర్ చేంజ్ చేశారు అనుకుంటారు కదా అదే కొంచెం డిస్టెన్స్ ఉన్న వాళ్ళతో తక్కువ చాట్ చేస్తున్న వాళ్ళతో అయితే వాళ్ళకి మేబీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసే చేశారేమో అని ఫీల్ అవుతాం కదా మనం కూడా అలాగా ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అలా పెడుతున్నారు ఫస్ట్ మనం ఏమనుకుంటాం ఏంటో ఇన్ని రోజులకి ఫోన్ మెసేజ్ చేస్తున్నారు అని రిప్లై ఇస్తాం ఎప్పుడు చేయని వాళ్ళు చేస్తే తర్వాత మామూలుగా నాకు అర్జెంట్గా అమౌంట్ కావాలి ఫిఫ్టీన్ థౌసండ్ కావాలి ట్వంటీ థౌసండ్ కావాలి ఇలా అడిగేస్తున్నారు మనం ఏంటి అది పెద్ద అమౌంట్ కాదు అలాగని చిన్న అమౌంట్ కూడా కాదు ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు ఎప్పుడు అడగని వాళ్ళు ఫస్ట్ టైం అడిగారు మనల్ని అమౌంట్ మేబీ ఎంత ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళు అలా ఆ వేలో థింక్ చేసి చేస్తున్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఫోన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న పాత నెంబర్ ఫోన్ చేసి అనమాట ఇది రీసెంట్గా మన సాటర్డే సండే మా ఇంట్లో మా అత్తయ్య గారికి మా హస్బెండ్కి కూడా వచ్చింది మా చుట్టాలు సేమ్ ప్రొఫైల్ పిక్ కూడా అలానే ఇది ఆ నెంబర్ మేము ట్రూ కలర్లో చూస్తే పేరు అదే వస్తుంది సో ఇంకా ఎలా అంటే మాకు ముందే వచ్చిందన్నమాట ఇన్ఫర్మేషన్ ఇలా నా నంబర్తో వస్తుంది సో ఎవరు కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దు అనేసి ఇంకా అలా మెసేజ్ రాగానే మేము అలర్ట్ అయిపోయాం అలర్ట్ అయిపోయి వాళ్ళు అడిగిన దానికి మేము ఎలా చెప్పామంటే మేము ఆల్రెడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము అంకుల్కి ఒకసారి చెక్ చేసుకోండి మీరు అని ఇంకా వాళ్ళకి ఎంత ట్రై చేసిన అమౌంట్ రాదని తెలిసేసరికి ఏం చేశారంటే ఎక్కువ మన నెంబర్ వచ్చి బ్లాక్ లిస్ట్లో పడేశారు ఆ తర్వాత మనం వాళ్ళకి రివర్స్ చేద్దామని చూసిన కాల్స్ వెళ్ళాం అందుకని మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇలాగే చేయండి ఇన్ కేసు మీకు ఇలాంటివి ఏమైనా వస్తే గనక అమౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ చేయకండి సో ఇలా అన్నమాట కొత్తగా స్కామ్ వచ్చింది వాట్సాప్ యూస్ చేసి సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కొత్త నంబర్లో మీకు తెలిసిన వాళ్ళ ప్రొఫైల్ ఫోటోతో మెసేజ్ చేసినా సరే సాధ్యమైనంతవరకు రిప్లై ఇవ్వకండి ఇంకొంచెం ధైర్యవంతులు ఉంటే కనుక సైబర్ పోలీస్కి కంప్లైంట్ చేయొచ్చు ఇంకా అలా అండి ఇప్పుడు ఏం లేదు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా వాటిలో ఫోన్ నంబర్స్ అవి పెట్టడం చేయకండి దానివల్ల ఈజీగా హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదా ఎక్కడ ఏది దేనికి వెళ్ళినా కూడా ప్రదానికి స్కాన్ చేస్తున్నారు ఏంటి లక్కీ డిపోస్తుందని ఇలా అలా చాలా ఉన్నాయి స్కాన్ చేసేవి సో జాగ్రత్తగా ఉండండి దాని నుంచి ఇంకా అలానే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి షేర్ అయ్యే రీచ్ అయ్యేలా చూడండి అండ్ థ్యాంక్ యూ